కాసేపట్లో ఏపీ ఉపసభాపతిగా కోన రఘుపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోన రఘుపతి గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014-2019లో రెండుసార్లు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావించినా జిల్లాల్లో ఇప్పటికే 3 అవకాశం ఇవ్వడంతో చోటు దక్కలేదు. దీంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవితో ఆయనకు కట్టబెట్టారు. కోన రఘుపతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి కోన ప్రభాకర్రావు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. బాపట్ల నుంచి ఆయన 1967, 1972, 1978లో వరుసగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు స్పీకర్గా సేవలందించారు. 1981 ఫిబ్రవరి 24 నుంచి 1981 సెప్టెంబర్ 22 వరకు ఆయన ఏపీ స్పీకర్గా విధులు నిర్వహించారు. భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు.